గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ నేత కోడెల శివరాం ఆధ్వర్యంలో కోడెల కార్యాలయం వద్ద కాగడల ప్రదర్శన అడ్డుకున్నారు పోలీసులు. కోడెల శివరాం కామెంట్స్ మొన్న నారా లోకేష్ గొల్లపాడు పర్యటన అడ్డుకున్నారని అన్నారు. సంయమనం పాటించాం, అనుషను హత్య చేసిన నిందితుడు బయట తిరుగుతున్నాడు, 21 రోజుల శిక్ష విధిస్తామన్న పాలకుల మాట తప్పారన్నారు. అనుష కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కోడెల చారిటబుల్ ట్రస్ట్ తరపున అనుష కుటుంబానికి 50,000 రూపాయలు అందిస్తామన్నారు. పాలడుగు శివారు ప్రాంతంలో మహిళను దారుణంగా అత్యాచారం చేసిన మృగాలను వెంటనే శిక్షించాలని ర్యాలీలో ఆతుకూరి నాగేశ్వరరావు, సయ్యద్ పెద్ద కరీముల తదితరులు పాల్గొన్నారు. అనుష నిందితులకు వెంటనే ఉరిశిక్ష వేయాలి, అనుష కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అనుష కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అనుష నిందితులకు ఉరిశిక్ష పడాలి, అత్యాచార నిందితులు వెంటనే శిక్ష పడాలి, అత్యాచార నిందితులు వెంటనే శిక్ష పడాలి, అత్యాచార బాధితులు వెంటనే ఆదుకోవాలి, అత్యాచార బాధితులు వెంటనే ఆదుకోవాలి. ఆడబిడ్డలకు అండగా నిలుద్దాం, సృష్టిని కాపాడుదాం. ఆడబిడ్డలకు అండగా నిలుద్దాం, సృష్టిని కాపాడుదాం.